Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కరోనా క్రైసిస్, మోదీ ఖాతాలో మరో ఫెయిల్యూర్ స్టోరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కరోనా టైంలో ఇంటా బయట విమర్శల పర్వం ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో పెరుగుతున్న కేసులు, అదే సమయంలో టీకాల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విదేశీ టీకాలను తెప్పించాలని నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఈ రెండు కంపెనీలపై మన దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కేంద్రం ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని తెలుస్తోంది. గతంలోనే భారత ప్రభుత్వానికి ఫైజర్ సంస్థ తను ఉత్పత్తి చేసిన కరోనా టీకాకు అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అలాగే మోడెర్నా సైతం సంప్రదించింది. అయితే ఈ రెండు టీకాలు క్లినికల్ ట్రయల్స్ చేయలేదని నిపుణుల కమిటీ వాటిని తిరస్కరించాయి. అయితే దేశంలో సెకండ్ వేవ్ ఇటీవలి కాలంలో తీవ్రతరం కావడంతో విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం నిర్ణయం మార్చుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన ఇతర దేశాల్లో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు భారత్లో 2-3వ దశ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని ప్రకటన చేసింది. కానీ ఇక్కడే భారత్కు షాక్ తగిలింది. భారత్ తనకున్న అవసరం ప్రకారం ఇప్పుడు దరఖాస్తు చేసుకోగా అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడడం, ఇప్పటి వరకు బుక్ చేసుకున్న దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకే మరో 2 ఏళ్లు పట్టనుండడంతో భారత్కు వ్యాక్సిన్లు సరఫరా చేయడం సాధ్యం కాదని ఆ కంపెనీలు క్లారిటీ ఇచ్చాయి. దీంతో ఫైజర్, మోడెర్నాలకు భారత్లో 2023 వరకు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒక రకంగా భారత్ నుంచి అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పాలి. అదే సమయంలో విపక్షాలు ప్రధానిపై విరుచుకుపడేందుకు ఛాన్స్ దొరికిందని భావించవచ్చు.